ఈ కలిసికట్టుగా పనిచేసే మనం అందరం కుటుంబం కదండి. ఈ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, బాధ్యత ఉండాలి. మన టార్గెట్టంతా సెమినార్ బాగా జరగాలి, వచ్చిన వారు ఆదరింపబడాలి, వచ్చిన వారు రక్షణ లేని వారు రక్షణలో. మనలో ఈ కమిట్మెంట్ లేదనుకోండి, వాడ సగంలో ఆపేస్తాం. ఇప్పుడు నావోహో భార్య నావోహో కోడల్లో గొడవటేసుకున్నారనుకోండి, వాడవద్దా? అవుతుందా చెప్పండి? నావోహో కొడుకులు నావోహో మీద తిరగబడితే వాడ నిర్మాణం జరుగుద్దా? నావోహో కోడల్లో నావోహో కోడల్లో వారి భర్తలతో తగాదాలు తిరిగితే గొడవ అవుతా చెప్పండి? మేమెంతకు మొయ్యాలి చెక్కలంటే, మేమెంతకు దిగ్గొట్టాలి ఈ టిక్కు టిక్కుమని, ఈ తారెంతకు మేము రాయాలంటే, ఈ ఎండలో పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని చంపి తినేస్తున్నారంటే, నేను అడుగుతున్నాను మేమెందుకు చేయాలి కాదు, మీరే చేయాలి. ప్రసంగాలు చెప్పే మనమే వెళ్ళి ప్లేట్లు కడుగుతాం, ప్రసంగాలు చెబుతున్న మనమే శ్యామల చెల్లి వండేసిన గిన్నెలు వాళ్ళందరితో కలిసి ఆ రోజు కడుగుతాం, ప్రసంగాలు చెప్పిన మనమే బాత్రూమ్లు కడుగుతాం, ప్రసంగాలు చెప్పిన మనమే పోయి అక్కడ ఏమన్నా చెత్త చెదారం ఉంటే ఎత్తుతాం, మనమే సెక్యూరిటీ చేస్తాం, మనమే కాస్తాం, మనమే డబ్బులు పెడతాం, మనమే చేస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే, ఆ తరానికి నావు అలా చేశాడు కనుక రక్షణ వాడలో రక్షింపబడ్డారు. ఈ తరానికి మేము ఇలా చేస్తేనే రాకడ సమ జరిగే సమయానికి మేము రక్షింపబడతాం. సెమినార్లో మంది ఎంతమంది వచ్చారు కాదు, మంది ఎంతమంది ఉన్నారు కాదు, మనీ ఎంతైంది కాదు, సెమినార్లో ఎవరు రక్షింపబడుతున్నారు ఎవరు రక్షింపబడలేదు సెకండరీ. నువ్వు వచ్చే సమయానికి నీ కట్టే పనిలో ఉంటే మేము రక్షింపబడతాం. ఇదిగో మా రూప ఇచ్చినందుకు మేము ఫలం పోగొట్టుకోం, మా గుప్పిడు భీమి ఇచ్చినందుకు మేము ఫలం పోగొట్టుకోం. దేవా ఇదిగో నీకు మాటిస్తున్నాం ఇక ముగించేస్తాం. రాబోతున్న జల ప్రళయానికే వీళ్ళెంత సిద్ధపడితే, విశ్వాసులైన మనకి రాబోతున్నది జల ప్రళయం కాదు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. జల ప్రళయం కొరకే వీళ్ళెంత సిద్ధపడితే, మరి రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మనమెంత సిద్ధపడాలి చెప్పండి. ఈ తరంలో కూడా ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటారు. బొట్టెట్టి పిలిస్తే కానీ ఈరోజు చాలామంది రాలేదు. ఇలాంటి పిలుపులు పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు, ఎందరు రకరకాల పనులు ఉన్నారు, కానీ నా ఊహ మాత్రం ఇందులో ఉండక కట్టే నిర్మాణంలో నిమగ్నమైపోయింది. అలా కమనంటున్న వాళ్ళు, నిబంధన ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు, అలా నిబంధన ఉన్నవారు మాత్రమే చూస్తున్నారు. ఇదిగో నావుహ తరానికి వాడంతా నిర్మించి తనకున్నదంతా పెట్టేసి జలప్రదయం కొరకు ఎదురు చూస్తే ఆ ఆస్తిని అన్నింటినీ బాగా వినండి నీటిలో వదిలేశాడు. నేను ముగించేస్తాను చివరికి. నీ పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టావు నావుహ అంటే, ఆ ప్రాజెక్టు మీద పెట్టాను. మీ సత్తు అంతా దేని మీద పెట్టారంటే, ఆ ప్రాజెక్టు మీద పెట్టాను. మరి నెక్స్ట్ నీకేముంటుంది నావహో అంటే, బాగా వెళ్ళండి. లోకమంతా తుడిసెలిగిపోతే ఆ తర్వాత ఈ భూమంతా ఎవరిది చెప్పండి, చెప్పండి మీకు అర్థమైతే. నావహోదే పెట్టే పెట్టుబడి ఎకరం అయితే ఇప్పుడు ఈ ఎకరం పోతుంది. జలప్రాలయం వచ్చాక ఎకరాలన్నీ ఎవరై చెప్పండి, మీకు అర్థమైతే. ప్రస్తుతానికి మనం పెట్టే పెట్టుబడి ఏం కనబడదు, ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి అనుభవించలేనంత విస్తారమైన సంపదే మందే. ఇందాక అన్న చదివించడు కదండి, ఇల్లు ఇచ్చిన వారికి 100 రెట్లు, ఫలం ఇచ్చిన వారికి 100 రెట్లు ఫలం. ఎక్కడిస్తా ప్రభువా? వాడబారని లోకంలో 100 రెట్లు ఇస్తా. భూమి మీద ఎంత ఇస్తున్న వాడికి, ఎంత ఇచ్చిన వాడికి నోహోకి భూమే ఇస్తే నేను అడుగుతున్నాను, ఈ భూమి మీద నిత్యత్వం వరకు ఎంత ఇస్తే, ఈ భూమి కన్నా ఘనమైన నిత్యత్వాన్ని తెచ్చి మన చేతుల్లో పెడతాడు. ఇద్దామా? మన ధనాన్ని ఇద్దాం, మన ఓపికను ఇద్దాం, మన సత్తువుని ఇద్దాం, మన ఐడియాలజీ ఇద్దాం, మనకు వచ్చిన ప్రతి థాట్ని దేవుని కొరకు ఖర్చు చేద్దాం. ఇదిగో ఈ దేవుని పని కొరకు ఇది చెయ్యండి అని ఇద్దాం. లోతు భార్య ఇవ్వలేదు, లోతు కుటుంబీకులు ఇవ్వలేదు, పట్టుకుపోయారా? బూడిదైపోయి కూర్చుంది.
నోవహు ఇచ్చాడు. నేను చెప్తున్నాను, అనుభవించలేని విస్తారమైన భూమి ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, మరలా ఇక్కడ ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ తీర్పు దినాన్న ఆ రోజు నాకు నీళ్ళు ఇచ్చావు, ఇస్తాడు. ఆ రోజు నాకు అన్నం పెట్టావు, ఇస్తాడు. ఎక్కడ పెట్టాను ప్రభువా? ఇదిగో ఆ రోజు ఆ బైబుల్ సెమినార్కి వచ్చిన అనేక మందికి అన్నం పెట్టడానికి నువ్వు ఒక రూపాయి ఇచ్చావు, నాకు గుర్తుంది. అనేక మందికి నీళ్ళు ఇవ్వడానికి నీ సంపద ఇచ్చావు, నీ కష్టాన్ని ఇచ్చావు, నాకు గుర్తుంది. ప్రభువా నీకు బాగానే గుర్తుంది, ఆ జేమ్స్ గారికి గుర్తులేదంటే ఆడు గుర్తు లేకపోయినా పర్లేదు, నాకు గుర్తుంది. సెమినార్లో అతిపెద్ద సవాల్ ఏంటి చెప్పనా? ఆ గ్రీటింగ్ చెప్పేటప్పుడు పేర్లు గుర్తుపెట్టుకోకపోతే టెన్షన్ వచ్చేస్తుంటుంది నాకు, ఎందుకంటే ఎవరిని మర్చిపోయి నెక్స్ట్ సెమినార్కి ఉండరు. ఎందుకంటే మరి విశ్వాసంలో ఏర్లేదు కదండి. చూసావా, స్టార్టింగ్ నుంచి కష్టపడ్డావు, మా గురించి ఏం చెప్పలేదు. నేను చెప్పను, నేను చెప్తే ఆ డయాస్ మీద చెప్పగలను, ఆయన చెబితే కోటాను కోట్ల దేవదూతలు చూస్తుండగా, కోటాను కోట్ల మంది మనుషులు చూస్తుండగా, అందరు చూస్తుండగా, ఇదిగో నువ్వు ఇది చేసావు అని చెప్తాడు. అందుకే వీటిని కోరుకోకండి, సెమినార్లు ఇద్దాం. ఏం చేస్తారంటే నోవహు కుటుంబం అంతా కలిసి ఆ రోజు ప్రపంచాన్ని రక్షించడానికి వాడకడితే ఈ చిన్న కుటుంబమైన మనం అందరం కలిసి కుటుంబాలు కుటుంబాలుగా కలిసి ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న కొందరినైనా ఈ వాడెక్కించడానికి కష్టపడి ఈ నేషనల్ సెమినార్లో ఈ సంఘం అనే వాడని కడతాం. మొదట్లో 40 మందిని కట్టాం, తర్వాత 53ని చివరి 60 వరకు కట్టాం, ఇప్పుడు ఇంకెంతమందిని కడతాం మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళని కట్టినా కట్టకపోయినా మనల్ని మనం కట్టుకుంటాం. ఆ పండుగలో బిర్యానీలు చెత్త చెదారం వండుకుని ఇళ్ళలంట తిరగకుండా అతిపెద్ద పండుగ ఏంటంటే 6 రోజుల పండుగ.